ఏటా జనాభా పెరిగిపోతుండటంతో అది మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి చేరింది. అయినా అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. జనాభాతో పాటు వాహనాల రద్దీ కూడా పెరగడంతో జనం నిత్యం నరకయాతన పడుతున్నారు. రోడ్లు విస్తరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు అస్సలు పట్టించుకోవడం లేదు. 45 ఏళ్లుగా టౌన్ ప్లానింగ్ లేక ఆ నగరం అభివృద్ధికి నోచుకోలేకపోతోంది. ఇదిగో ఇది తెలంగాణలోని అతిపెద్ద కార్పొరేషన్లో మూడవది. మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి మారిన నిజామాబాద్ అభివృద్ధిలో ఇతర నగరాలతో పోటీ పడుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. 45 ఏళ్ల క్రితం అంటే 1972లో అమల్లో ఉన్న టౌన్ ప్లానింగ్నే ఇప్పటికీ అధికారులు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్గా మారి నగరం రోజురోజుకు విస్తరిస్తున్నా అధికారులు, నేతలు అభివృద్ధికి చర్యలు చేపట్టడం లేదు. ఇరుకు రోడ్లతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5 ఏళ్లకొకసారి మార్చాల్సిన టౌన్ ప్లానింగ్ను దశాబ్దాలు గడుస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో అసలు టౌన్ ప్లానింగ్ విభాగం ఉందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అలానే ఉండిపోయినాయి. దీనికి తోడు ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక కొందరు కార్పొరేటర్లు, అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లతో కుమ్మక్కయి ఉన్న రోడ్లను ఆక్రమిస్తూ మా ఇల్లులు కడుతూ మలిగిలు కడుతూ ప్రభుత్వానికి చెందిన నాయకులు కూడా వాళ్ళకి అండదండాలతో ఈరోజు ఆక్రమణలకు గురవుతూనే ఉన్నాయి. కావున వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ టౌన్ ప్లానింగ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. టౌన్ ప్లానింగ్ ను వెంటనే రూపొందించి నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ 2 ఏళ్ల క్రితం ఆదేశించారు. అయినా కూడా అధికారులు పట్టించుకోవటం లేదు. ఎంపీ కవిత సమక్షంలో 7 ఏళ్ల క్రితం ఆర్వీ కంపెనీ టౌన్ ప్లానింగ్ కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. త్వరలోనే టౌన్ ప్లానింగ్ చేయిస్తామని కవిత కూడా చెప్పారు. అయినా కూడా ఆ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మీరు ఇంకో బిల్డింగ్ వ్యవస్థ కావచ్చు, ఏదన్నా తీసుకో, నీటి వ్యవస్థ కావచ్చు, ఈ పారిశుద్ధ వ్యవస్థ కావచ్చు, ప్రతీది కూడా మనకు పాత పద్ధతులలోనే కొనసాగుతున్నటువంటి అధమమైనటువంటి పరిస్థితి మనకు ఉంది. కనుక దీన్ని మీద ఏం చేయాలంటే ఇప్పటికైనా పాలకులు ఈ పాలితుల కోసం ఒక మంచి సమగ్రమైనటువంటి టౌన్ ప్లానింగ్ను తీసుకొని వచ్చి ఒక మంచి ప్లాన్తో పోతేనే ఈ యొక్క నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతారని మేము ఆశిస్తాం. ఇప్పటికైనా అధికారులు, నేతలు స్పందించి నిజామాబాద్ నగరంలో టౌన్ ప్లానింగ్ను అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.